మా దారిలోకి వచ్చేటోళ్ళది లిస్ట్ ఉందా నీ దగ్గర? మీరు తిరుగుతుంది కదా శ్రీనివాస్ రెడ్డి, పొంగిలి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి వాళ్ళతో బాగా చర్చ జరుగుతున్నారు. అయినా కూడా వాళ్ళు ఏం రావట్లేదు. అదే ఆలోచించుకుంటారు కదా, రాజకీయంలో ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటారు ఏ పార్టీకి భవిష్యత్తు ఉన్నది, ఏ ఆ కార్యకర్తలతో మాట్లాడుకుంటారు, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో ఎవరు జాయిన్ అయ్యారు? కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ముఖ్యంగా శర్మిల కానీ మిగతా వాళ్ళు కానీ ఈటల రాజేందర్ అయితే శరికల్ కమిటీ ఆయన కూడా కాంగ్రెస్కి వెళ్తాడు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన అన్న ఆయన అన్నట్టయితే ఆయన అనలేదు, మేము వినలేదు. అది మీడియాలో వస్తూ ఉన్నది, మీడియా పని కట్టుకొని ఏదో కాంగ్రెస్ని లేపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే రీసెంట్గా కూడా ప్రధానంగా మీ పార్టీకి చెప్పి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఒక కొన్ని కామెంట్ చేశారు, తెలంగాణలోనే బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది, బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేటువంటి. లేదు, అది అది కూడా పని కట్టుకొని కొన్ని పేపర్లు కాంగ్రెస్కి అమ్ముడుపోయిన పేపర్లు, రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడిచే పేపర్లు కొన్ని రాస్తున్నాయి. అట్లా ఎవరు అన్నట్టు రుజువు ఏది అంటే రికార్డు కావాలి కదా, ఎక్కడుంది? పని కట్టుకొని పేపర్లు రాజకీయం చేస్తున్నాయి. వాళ్ళ మేనేజ్మెంట్ ఏ కాంగ్రెస్కో ఇతర పార్టీలకు దేనికో అమ్ముడుపోయిన మేనేజ్మెంట్లు ఉంటాయి, లేదా ఆ పార్టీల డబ్బులతో నడిచే మేనేజ్మెంట్లు ఉంటాయి, వాళ్ళు రాసుకుంటున్నారు. ఎవరు కానీ బీజేపీలో ఎవరైనా నాయకులు మాట్లాడింది ఏమైనా ఉంటే డైరెక్ట్గా అది కనబడుతుంది, వినబడుతుంది కదా వీడియో మీద. మీరు మీ ఛానల్లో డైరెక్ట్ వీడియోనే వేస్తారు కదా. అయినా కాంగ్రెస్లో ఎవరు జాయిన్ అయ్యారు? ఒకటి మీకు చెప్పేది ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నా, భవిష్యత్తు ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే అటువంటి రాజకీయ నాయకుడికి భారతీయ జనతా పార్టీ తప్ప ఆప్షన్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఎల్లయ్య లేకపోతే మల్లయ్య దొరుకుతాడు, మల్లయ్య లేకపోతే పుల్లయ్య దొరుకుతాడు, డబ్బు ఉన్నోడు దొరుకుతాడు, మంచి ప్రొఫెషనల్ దొరుకుతాడు, మంచి డాక్టర్ దొరుకుతాడు, మంచి అడ్వకేట్ దొరుకుతాడు, ప్రజలల్లో మంచి పేరున్న డాక్టర్ అయినా సరే దొరుకుతాడు. మా భారతీయ జనతా పార్టీ ఎతుకులాడితే మా క్యాండిడేట్ కావాలంటే సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు ఒకళ్ళు కాదు రెండు కాదు ఇంకెక్కువ మంది పికప్ చేసుకోవచ్చు. మోదీ గారి మీద అభిమానం ఉన్నోళ్ళు, మోదీ గారి గవర్నెన్స్ మీద నమ్మకం ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయదలుచుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళు ముందుకొస్తారు. కానీ రాజకీయాలలో ఆల్రెడీ ఎదిగినోడికి బీజేపీ తప్ప ఆప్షన్ లేదు. అరే భారతీయ జనతా పార్టీ తప్ప ఆప్షన్ లేదండి. వీళ్ళు ఇప్పుడు పొంగిలేటి గారు కానీ జూపల్లి గారు కానీ వీళ్ళందరూ నాయకులు టీఆర్ఎస్ తోటి వాళ్ళ పార్టీలో ఇబ్బందులు వచ్చి ఆ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అయినరో లేకపోతే వదిలేసి వచ్చినరో ఇటువంటి నాయకులు. భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్యూచర్ కనబడుతున్నది, భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకత్వం కనబడుతున్నది, ఫ్యూచర్ నాయకత్వం కనబడుతున్నది. ఒక 20 సంవత్సరాల వరకు మాకు క్లియర్ కట్గా మాకు నాయకులు కనబడుతున్నారు మా దగ్గర. ఈ పూట గడిచినట్టు కాంగ్రెస్ పార్టీది ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. మళ్ళా ఎవరైనా 1000లో 10 మందో 15 మందో 20 మందో గెలిచినా మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సగం మంది కంటే ఎక్కువ జారుకునే పరిస్థితి ఉంటుంది. ఫ్యూచర్ ఇస్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్. సో పొలిటీషియన్కి పొలిటికల్గా యాక్టివ్ ఉన్న వాళ్ళకి బీజేపీ తప్ప ఆప్షన్ లేదు, భారతీయ జనతా పార్టీకి మస్తు ఆప్షన్లు ఉంటాయి. త్వరలో అంటే మేజర్గా పార్టీలు అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయనేటువంటి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ లేకపోతే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఓన్లీ కర్ణాటక ఎఫెక్టివ్ తెలంగాణ మీద ఉంటుంది అనేటువంటిది కానీ, అంటే ఇదే సందర్భంలో గత కొద్ది రోజులుగా 3 ఎలక్షన్స్ తర్వాత స్టేట్లో బీజేపీ కూడా సైలెన్స్గా ఉంటుంది అనేటువంటిది కూడా కొంత ప్రజల్లో చర్చాంశనీయంగా తీసుకెళ్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా మీరు చూస్తారు? రాజకీయ పార్టీలలో వివిధ వ్యక్తులు వివిధ మైండ్ సెట్లు ఉంటాయి. దట్ డజంట్ మీన్ ఏదో గ్రూప్లో ఇవే కొట్లాడుకుంటున్నట్టు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొట్లాటలు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కొట్లాడుకునుడు, ఒకరినొకరిని తిట్టుకునుడు, ఇది కాంగ్రెస్ పార్టీలో మనము చరిత్రలో మస్తాలు చూసినాము, దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాము. బీజేపీ అట్లా ఏముండదండి. ఒక పాలసీ మీద డిస్కషన్ అయితే ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉంటుండొచ్చు,
కానీ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అయితే మీడియా పని కట్టుకొని ఏదో కాంగ్రెస్ పార్టీ అంత యునైటెడ్ పార్టీ ప్రపంచంలోనే లేనట్టు పని కట్టుకొని కొంచెం మీడియా కాంగ్రెస్ కమ్ముడు పోయి కాంగ్రెస్ ఏదో లేపాలన్న ప్రయత్నం తప్ప భారతీయ జనతా పార్టీకి ఇది మాకు ఈ దేశంలో 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దాటింది మోదీ గారు ప్రధానమంత్రి. మీరు ఏ పేపర్ చూసినా ఏ సర్వేలు చూసినా మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఆయనే గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. మోదీ గారి తర్వాత అమిత్ షా గారు ఇంకా వేరే నాయకులు ఇన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు పాపులర్ ముఖ్యమంత్రులు మాకు ఒక 20-25 సంవత్సరాలు నాయకత్వం బలమైన నాయకత్వం కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుందండి? ఎవరు వాళ్ళ నాయకుడు? ఎవరు ఫ్యూచర్ ఎక్కడుంది? ఫైనల్గా కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు ఐడెంటిఫై చేసిన ఉంటుంది. బీజేపీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లీడర్కి ఆప్షన్స్ లేవు, లీడర్కి బీజేపీ ఒకటి ఆప్షన్. అయ్యే దగ్గర అయితేనే ఉన్నారు కదా, అయ్యే దగ్గర అయితేనే ఉన్నారు, నా నియోజకవర్గంలో అయితేనే ఉన్నాయి. ఏ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి? టీఆర్ఎస్ లకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు, ఇళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఆలోచించుకొని తొందర ఏమన్నది. బీజేపీ ఇస్ నాట్ డెస్పరేట్ మై డియర్. పోయేటోడు ఆ రాజకీయంలో ఉండి 10 ఏళ్ళ నుంచి తిప్పలు పడ్డోడు వాళ్ళు చూసుకుంటారు ఫ్యూచర్ ఏ పార్టీకి ఉన్నదో గంతపూర్తి తెలియదు వాళ్ళకి, కనబడతా ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఆప్షన్స్ అనేకం. ఇదే సందర్భంలో ఒక ఏడాది క్రితం వరకు ప్రగతి భవన్ నుంచి కానీ పవన్ హౌస్ నుంచి కూడా బయటకు రానటువంటి సీఎం ఈ ఏడాది కాలంగా మాత్రం పురుగుల పరుగుల మీద పరిగెత్తుతున్నారు అన్నటువంటి ఒక అది కూడా ఉంది. ఇదంతా కూడా అంటే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నటువంటి కార్యాచరణ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ ఉన్నాయి అనుకుంటారు? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క పాపులారిటీ అది జాతీయతాభావం ఉండొచ్చు, ఆయన చేపడుతున్న ప్రజాహిత స్కీమ్స్ ఉండొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, పేదల వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి మేజర్ మ్యాసివ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కీమ్స్ ఇవి, హౌసింగ్ స్కీమ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ. ఇటువంటి వాటికి వెళ్ళి ఫ్రీ రేషన్ దాకా, ఒక స్ట్రీట్ వెండర్కి 10,000 రూపాయల దాకా, ఇటు చిన్న కార్యక్రమాల దాకా అనేక కార్యక్రమాల వల్ల మోదీ గారు పాపులర్ అయి ఉన్నారు. దాన్ని ఓటుగా మలుచుకోవాలా? గంతపూర్తి నియోజకవర్గాలు చేసేటోళ్ళు మనం ఐడెంటిఫై చేసుడు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నోడే రావాలి, ఆల్రెడీ ఎంపీగా ఉన్నోడే రావాలి అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు కదా. ఆల్రెడీ ఉన్నోడు, రాజకీయాలలో ఉన్నోడు, భవిష్యత్తులో మంత్రి కావాలనుకున్నోడికి బీజేపీ తప్ప ఆప్షన్ లేదు కదా నేను చెప్పేది. చాలా ఏరియాలలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా భారతదేశం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబోతుంది నెక్స్ట్ 10-15-20 ఏళ్ళు కనబడితేనే ఉంది, బీజేపీ తప్ప ఆల్టర్నేట్ లేదు. తెలంగాణ ప్రజలు కూడా చూసుకుంటారు కదా, ఆల్రెడీ ఒక రీజనల్ పార్టీకి ఓటేసారు, ఓటేసినాక ఎన్ని తిప్పలు పడ్డారో 10 ఏళ్ళల్లో తిప్పలు పడ్డారు. ఇవాళ యాంటీ బీఆర్ఎస్ వేవ్ నడుస్తూ ఉన్నది, యాంటీ కేసీఆర్ వేవ్ నడుస్తూ ఉన్నది. ఆబ్వియస్గా నరేంద్ర మోదీ గారి దిక్కే చూస్తారు ప్రజలు కూడా. ఇక దాన్ని ఓటుగా మలుచుకునేటోడు కావాలి. సమాజంలో మంచి పేరు ఉన్నారు ఎవరైనా సరే మా భారతీయ జనతా పార్టీ చేసుకుంటుంది, రీసెర్చ్ చేసుకుంటుంది, ఓ 2-3 ఆప్షన్స్ ఈజీగా దొరుకుతాయి. కానీ ఆల్రెడీ తిప్పలు పడి ఎలక్షన్లు గెలవాలని ఆశున్నోడికి బీజేపీ తప్ప ఆల్టర్నేట్ లేదు కదా చెప్తున్నా నేను. అంటే సిచ్యువేషన్స్లో అంటే ఈ రానున్న 4 నెలల్లో ఎట్లా ఉంటుంది అనుకున్నారు? పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయా, ఎంత ఉండొచ్చు, ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి? వాళ్ళు కూడా మిగతా వాళ్ళు చెప్పారు, మీరు అన్నట్టుగా ఆప్షన్గా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, అలాంటి సందర్భంలో వాళ్ళకి ఇదే అన్నట్టు భరోసా? నాకు తెలిసి పార్టీ చాలా గ్రౌండ్ లెవెల్ సర్వేలు, గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్లు చాలా జరిగేసినాయి. టోటల్గా మీరు అనుకున్న చేరికలు మీ మీడియా ఛానళ్ళు మీ పేపర్లు అన్నీ రప్పని రాసేటట్టు చూపించేటట్టు బ్రేకింగ్ న్యూస్ లేచేటట్టు బీజేపీ పెరిగిపోతున్నారని చేసేటట్టు ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 30-45 డేస్ అంతే. ఇట్ ఈజ్ ఇక 119కి వెళ్ళి నేను సరే ఆ ఓల్డ్ సిటీ పక్కన పెట్టేస్తే 110 సీట్లు, అందులో ఒక భాగం బలమైన అభ్యర్థులు ఉన్నారు, కొంత భాగంలో మనం నూతనంగా చూసుకోవాలి, లేదా పాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే చూసుకోవాలి.
ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 30-40 డేస్ బట్ ప్రజలకి మోదీ తప్ప ఎవరు కనబడలేరు కదా నేను అదే అది ఓటే ఓటర్కి మోదీ తప్ప ఎవరు కనబడలేరు ఇక మీ పేపర్ వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు లేపితే పీనికి ఎంత లేస్తారండి చచ్చిపోయిన పీనుకు లేపితే లేస్తుందా అది వీడో నో దట్ జేపీ నడ్డా గారిని అడగాలి మీరు ఆ ప్రశ్న వి ఆర్ డూయింగ్ వెల్ ఇందాక మాట్లాడారు దాని అవకాశాన్ని అందిపించుకుంటేనే అధికారంలోకి వస్తాం కేసీఆర్ వ్యతిరేకతను అందిపించుకోవాలి సో ఆ విధంగా ఉండాలంటే ఇప్పుడు లేరా ఆ విధంగా నాయకత్వం లేదా ఎవరన్నారు అట్లా మీరు అన్నారు ఇందాక కేసీఆర్ మీద యాంటీ నడుస్తున్నది మాకు అలవాటు అండి అది మా ప్రభుత్వాలు ఫార్మ్ చేసుకోవడం అలవాటు మాకు మాకు మీరు నేర్పిస్తారా ఇక మీరే నేర్పాలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి రాజకీయం నేర్పుతారా మీరు పేపర్ వాళ్ళు ఛానల్ వాళ్ళు తెలంగాణలో మోదీ గారికి అమిత్ షా గారికి రాజకీయం నేర్పేంత ఉందా వాళ్ళకి ఏమైనా కొత్తనా ఇక్కడ రెండు ఇంకొక అంశం కూడా నీతి ఆయోగ్ మీటింగ్ అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి రెండవది దేశానికి ఇంకొక 100 ఏళ్ల వరకు చరిత్రను ఇచ్చేటువంటి పార్లమెంట్ ఈ రెండింటికి కూడా బీఆర్ఎస్ దూరంగా ఉంది ముఖ్యంగా దీనికి కాంగ్రెస్ కూడా దూరంగా ఉంది ఈ రెండింటిని ఎట్లా చూడాలి మళ్ళీ ఒకరొకరు కూడా దూరంగా ఉంది పార్లమెంటుకి వాస్తు బాగుందంట వాస్తు పరంగా కట్టిండ్రు పార్లమెంటు సో దుష్టశక్తులు దూరంగా ఉన్నాయి అని చూస్తా ఇంకేం చూస్తాము ఓకేనా ఓకేనా